హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసార్ అన్నారు, వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో మన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడం జరిగిందిగా. అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అసలు ఏంటి, ఇది ఎప్పుడు జరిగింది, దీంట్లో మన చంద్రబాబు నాయుడు గారు రోల్ ఏంటి, ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది సార్? యా, ఈరోజు చంద్రబాబు అరెస్ట్ జరిగింది. ఆయన్ని రోడ్డు మార్గం మీద విజయవాడకి తీసుకెళ్తున్నారు, నంద్యాల నుంచి మొత్తం కాన్వాయ్తో సహా తీసుకెళ్తున్నారు. ఇది ఇప్పుడు ఒక పెద్ద సంచలనం అయింది రాష్ట్రంలో. ఎందుకంటే ఒక పక్క జగన్ లేడు, రాష్ట్రంలో లేడు, లండన్లో ఉన్నాడు. ఇంకొక వైపు G20 ఇది ఢిల్లీలో జరుగుతుంది. ఇటువంటి ఒక పరిస్థితిలో చంద్రబాబుని సడన్గా అరెస్ట్ చేస్తారనేది ఎక్కువ మంది ఊహించలేదు. చంద్రబాబు మొన్న 3 రోజుల ముందు చెప్పారు, కాకపోతే ఆయన జనరల్గా ఎప్పటి నుంచో నన్ను అరెస్ట్ చేస్తారు, నా మీద దాడి జరుగుతుందని చెప్తున్నారు. అందరూ కూడా ఏమనుకున్నారంటే ఇది అంగళ్ళు కేసులో అరెస్ట్ చేస్తారేమో అనేది అనుకున్నారు. ఎందుకంటే అంగళ్ళులో పెద్ద గొడవ జరిగింది, దాంట్లో ఏమని చంద్రబాబే, అందుకని దాంట్లో అరెస్టులు ఆల్రెడీ జరుగుతున్నాయి. 67 మందిని ఎంత అరెస్ట్ చేశారు కాబట్టి దాంట్లో చంద్రబాబుని అరెస్ట్ చేస్తారనేది అందరూ గెస్ చేశారు. నిజానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోకేష్ని అరెస్ట్ చేస్తారో, అప్పుడు లోకేషే ఇదంతా చూసుకున్నాడనేది ఒక అభిప్రాయం. కాకపోతే సడన్గా ఆ కేసులో అరెస్ట్ చేయడం అనేది షాకింగ్గా ఉంది. ఎందుకంటే రాత్రి హైడ్రామా నడిచినప్పుడు కూడా అందరూ అంగళ్ళ కేసులు అరెస్ట్ చేస్తారని గెస్ చేశారు మీడియా కూడా. కానీ సడన్గా మార్నింగ్ తెలిసింది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈయన అరెస్ట్ చేస్తున్నారని తెలిసింది. అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏంటి, దాంట్లో చంద్రబాబు రోల్ ఏంటి, చంద్రబాబును ఆ కేసులో అరెస్ట్ చేయడం కరెక్టేనా అనే ఒక చర్చ ఇప్పుడు నడుస్తుంది. యాక్చువల్ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏంటంటే 2014లో చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏపీఎస్ఎస్డిసి అనే ఒక బోర్డుని క్రియేట్ చేశారు, ఒక సంస్థని. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా అయినాక కూడా వాళ్ళకి సపరేట్ స్పెసిఫిక్ స్కిల్స్ లేవు, ఆ స్కిల్స్ నేర్పించాలి అనేది ఉద్దేశం. ఆల్రెడీ అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి, బట్ ఆ కంపెనీలకి మన కుర్రవాళ్ళని యూత్ని అమ్మాయిలని అబ్బాయిలని సప్లై చేయాలంటే వాళ్ళకి స్కిల్ సెట్స్ ఉండట్లేదు. ఇది గవర్నమెంటే వాళ్ళని ఫ్రీగా స్కిల్స్ నేర్పించి వాళ్ళకి జాబ్స్లో చేర్పించే విధంగా ప్లాన్ చేద్దామనేది ప్లాన్ చాలా మంచిది. కానీ ఇది ఏం జరిగిందంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున జర్మనీలో ఉండే సీమెన్స్ కార్పొరేషన్తో కంపెనీతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం దేనికంటే సాఫ్ట్వేర్ అండ్ సమ్ హార్డ్వేర్ ఆల్సో, ఆ ఒప్పందానికి దాంతో అది సప్లై చేయాలి. ఈ సప్లై చేయడానికి ఏం చేశారంటే జర్మన్లో ఉండే గ్లోబల్ సీమెన్స్తో కాకుండా దాని ఇండియన్ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో సుమన్ బోస్ అనే ఒక అతనితో చేసుకున్నారు. సుమన్ సౌమాద్రి శేఖర్ బోస్ అతని పేరు, అతను ఎండి అన్నమాట ఇక్కడ. దాని తర్వాత దీంట్లో ఇంకొన్ని కంపెనీలు కూడా యాడ్ అయినాయి, వీటి పార్ట్నర్షిప్ కంపెనీలు. అవి ఏంటంటే అల్లీడ్ కంప్యూటర్ స్కిల్స్, స్కిల్లర్స్ ఇండియా, తర్వాత నాలెడ్జ్ పోడియం, కేడెన్స్ పార్ట్నర్స్, ఈటీఏ గ్రీన్స్, ఇటువంటి కొన్ని కంపెనీలు యాడ్ అయినాయన్నమాట. ఈ కంపెనీలు యాడ్ అయిన తర్వాత వీళ్ళు ఒక ఎంఓఏ చేసుకున్నారు. అప్పుడు ఎండి వచ్చి ఈ స్కిల్స్ డెవలప్మెంట్కి గంటా సుబ్బారావు ఎండి, తర్వాత లక్ష్మీనారాయణ ఆయన ఎక్స్ఐఏఎస్, ఆయన దీంట్లో డైరెక్టర్గా ఉన్నాడు. సో వీళ్ళిద్దరి తరఫున కూడా కొన్ని షెల్ కంపెనీలు పెట్టారు తర్వాత. సో ఈ డబ్బులంతా కూడా మామూలుగా ఒప్పందం ప్రకారం 90% సీమెంట్ పెట్టుకుంటుంది, 10% మాత్రం ఏపీ గవర్నమెంట్ పెడుతుంది. ఇలాంటి ఒప్పందం జరిగింది. సో ఈ ఒప్పందం సీమెన్స్ ఇండియాతో జరిగింది. సో సీమెన్స్ ఇండియాతో జరిగిన తర్వాత మామూలుగా అయితే 90% ఎవరు ఎంత ఎప్పుడు ముందు పెట్టాలా ఈ డీటెయిల్స్ ఏమి లేకుండానే 370 క్రోర్స్ అంటే 10% కాబట్టి దాన్ని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని మంత్రివర్గ దీనికి అప్పీల్ పెట్టుకునింది ఈ స్కిల్ ఇండియా. దీని మీద ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు గారు ఇమీడియట్గా విత్ ఇన్ 3 మంత్స్లో రిలీజ్ చేసేసారు. దాదాపు 7 సెల్ కంపెనీలు సింగపూర్ బేస్డ్ కంపెనీలకి ఈ డబ్బులు వెళ్ళిపోయింది. ఇందులో 240 కోట్లు మిస్యూజ్ జరిగినట్టుగా, అంటే ఖర్చే లేదు అది, అది ఏమైంది తెలియదు. సో అలా అదయిందని ఇది ఎప్పుడు బయటకు వచ్చిందంటే
దీనికి సంబంధించిన కొన్ని కంపెనీలు మహారాష్ట్రలో జిఎస్టీ అధికారులు ఇర్రెగ్యులారిటీస్ ఉందనేది కనిపెట్టారు. దానికి లింక్గా ఆంధ్రప్రదేశ్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కంపెనీ దగ్గర నుంచి వచ్చిన డబ్బులకి జిఎస్టీ కట్టలేదనేది లింక్ చూపించారు. దాంతో ఇక్కడ అప్పుడు 2000 ఇదంతా ఎప్పుడు జరిగింది, 2017లో 2018లోనే ఏసీబీ కూడా దీని మీద ఎంక్వైరీ చేస్తానంటే చంద్రబాబు గారు అప్పుడు ఆపేశారు, దాన్ని ఏమి ముందుకు పోనీలేదు. తర్వాత 2019లో జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్గా ఉన్న అజయ్ రెడ్డి కంప్లైంట్ చేశాడు. దాంతో ఫస్ట్ దీన్ని మంత్రివర్గ ఉపసంఘానికి అప్పగించారు, వాళ్ళు విజిలెన్స్ కమిటీకి అప్పగించారు. దాని తర్వాత ఏసీబీ ఇన్వాల్వ్ అయింది, దాని తర్వాత సిఐడికి వచ్చేసరికి డిసెంబర్ 2021 నాటికి సిఐడికి ఈ కేసు వచ్చింది. ఇది ఫస్ట్ మంత్రివర్గ ఉపసంఘం జరిగిందేమో 2020 ఆగస్టులో ఉపసంఘానికి వెళ్ళింది, ఏసీబీకి ఏమో 2021 ఫిబ్రవరి, సిఐడికి 2021 డిసెంబర్. ఈ ప్రాసెస్ అంతా నడిచింది. ఇప్పుడేం హఠాత్తుగా మొన్న కేసు పెట్టి ఈరోజు అరెస్ట్ చేసింది కాదు. ఇది 2020 నుంచి ఈ కేసు విచారణలు జరుగుతూ ఉన్నాయి, జరుగుతూ ఉండి ఈడీ కూడా ఎంటర్ అయింది కేసులో. ఎందుకంటే ఇది హవాలా ద్వారా మనీ వచ్చింది కాబట్టి, చేతులు మారాయి కాబట్టి, మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వచ్చింది. వాళ్ళు కూడా దీంట్లో దాదాపు 31 crores అటాచ్ చేశారు. సో ఇప్పుడు సిఐడి ఎంటర్ అయిన తర్వాత దాదాపు మొత్తం 36 ప్లస్ అదర్స్ అని పెట్టారు. సో 36 మంది మీద కేసు పెట్టి ఇందులో 8 మందిని అరెస్ట్ చేశారు. అందులో సోమాద్రి శేఖర్ బోస్ ఒకరు, వినాయక్ కన్వాల్కర్ ఒకరు, ముకుల్ చంద్ర అగర్వాల్ ఒకరు, సురేష్ గోయల్, భాస్కర్ ఇలాంటి వాళ్ళని మొత్తంగా 8 మందిని అరెస్ట్ చేశారు. కొంతమంది బెయిల్ తీసుకున్నారు, కొంతమంది స్టేలు తెచ్చుకున్నారు. ఇది హైకోర్టుకి కూడా వెళ్ళింది కేసు, ఇది నడుస్తుంది. దీంట్లో బిగినింగ్లో అప్పుడు ఏమంటాక్ వచ్చిందంటే A1 చంద్రబాబు, A2 అచ్చెన్నాయుడు అని వచ్చింది. కానీ తర్వాత A1 కాదు, ఆయన అదర్స్లో ఉన్నాడని చెప్పారు. సో ఇలాగా ఇదేంటంటే 58 crores వర్తుండే సాఫ్ట్వేర్ కోసం 3,356 crores క్రియేట్ చేసి పోనీ అదన్నా ఏమన్నా ఖర్చు పెట్టారా అంటే ఏమీ ఖర్చు పెట్టకుండా, ఒక పైసా కూడా సిమెంట్స్ ఖర్చు పెట్టలేదు. దీంట్లో సిమెంట్స్ ఖర్చు పెట్టకుండా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే 370 crores మొత్తం రిలీజ్ చేసేసారు. అందులో 241 crores కంప్లీట్గా గాల్లో ఇలా ఉష్ణ అయిపోయింది, ఏం జరిగింది తెలియదు. రెండోది ఏంటంటే అసలు సీమెన్ వాళ్ళు మేము ఒప్పందమే చేసుకోలేదని కూడా రిటర్న్గా సిఐడికి రాసి పంపించారు. ఇదంతా కూడా సీమెన్ కంపెనీ పేరుతో ఇక్కడ ఇండియన్ ఉన్న ఈ సుమన్ బోస్ అనేవాడు కుమ్మక్కయ్యి చేసింది. అసలు ఏ కంపెనీ కూడా, ఒక్క కంపెనీ కూడా దీంట్లో ఒరిజినల్లే కాదు, సిమెంట్స్కేమో సంబంధం లేదు. మిగతా 7 కంపెనీలన్నీ కూడా దీనికోసమే ఏర్పాటు చేసిన కంపెనీలు, అంతకుముందు చరిత్ర లేదు, వాటికి తర్వాత కూడా అవేమి చేసింది లేదు. దీన్నే సూట్ కేస్ కంపెనీలు అంటారు. సో ఇది జరిగింది, అందువల్ల క్లియర్గా దీంట్లో ఫ్రాడ్ అనేది కనబడుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఉన్న కర్తవ్యం ఏమంటే, ఆయన నేను మిస్టర్ నిప్పు, మిస్టర్ క్లీను ఇవన్నీ చెప్పుకుంటాడు కాబట్టి ఆయనకి ఇది ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే ప్రతి పార్టీ, ప్రతి ప్రభుత్వం కరప్షన్ అనేది లేకుండా ఇండియాలో ఏ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ లేదు, అది అబద్ధం. మోడీ కూడా క్లీన్ అంటారు కానీ మోడీ ఆధ్వర్యంలోనే మనం చూస్తున్నాము అదానీలు అంబానీలు ఎలా వాళ్ళు వెళ్తే ఎంత గ్రోత్ అయిందో, అవన్నీ ఎట్లా అవుతాయి. ఆల్రెడీ అదానీ మీద అమెరికన్ కంపెనీ కూడా వీళ్ళు ఎలా పెంచుకుంటున్నారు ఆస్తులు అనేది అంతా కూడా వచ్చింది. కాబట్టి ఎవడూ ఇక్కడ మిస్టర్ క్లీన్ లేడు, దొరికితే దొంగ, దొరకపోతే దొర అనేది అంతేగాని చంద్రబాబు డబ్బులు తినలేదు లేకపోతే జగన్ డబ్బులు తినలేదని ఎవడన్నా గట్టిగా చెప్పగలిగిన పరిస్థితి ఇవ్వలేదు. అందరూ తింటారు, ఎందుకంటే ఎలక్షన్లో అంతంత ఎట్లా ఖర్చు పెడతారు వీళ్ళు. ఆ పార్టీనే క్యాండిడేట్లకి 1 crore 10 crores 20 crores ఎట్లా ఇస్తూ ఉంది, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? చంద్రబాబు జోబీలో నుంచో, జగన్ జోబీలో నుంచో, కేసీఆర్ జోబీలో నుంచి రావట్లేదు కదా. కేసీఆర్ కూడా మొన్న పెద్ద ఆఫర్ ఇచ్చాడుగా మొత్తం పార్టీలకి, నా వైపు ఉండి మీరు ఇచ్చేస్తే నేనే మీ ఖర్చులన్నీ పెడతానని. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి ఏ పార్టీ కానీ ఎవరు కానీ శుద్ధ పూసులు ఎవరు లేరు. డిగ్రీల్లోనే ఇక్కడ తేడా, వీడెంత తిన్నాడు వాడెంత తిన్నాడు అనేది తేడా తప్ప, జనం కూడా మాట్లాడుకునేది ఏంటంటే ఇతను ఇంత తిన్నాడంట 10,000 crores అంట, అతను 100,000 crores అంట, ఈ కంపారిజన్ తప్ప ఎవడు తినలేదు ఇన్ ప్రిన్సిపల్ అనేది లేదు. ఆ కండపు ఇది లేదు.
కాబట్టి ఇక్కడ అందరూ అందరే కాబట్టి చంద్రబాబు దీన్ని ఈ స్కామ్ చేసి ఉండడం అని ఇప్పుడు ఎవరు నమ్ముతారా? ఎవరు నమ్మరు, చేస్తుంటాడు. కాకపోతే దొరుకుతాడా లేదా కోర్టులు మేనేజ్ చేసుకుంటాడా లేదా కేసుల్ని ఎలా డీల్ చేస్తాడు, ఇంతే ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏదో అమాయకంగా చంద్రబాబు మీద పెట్టిన కేసులు అన్యాయం అని మాట్లాడినా అది తెలిసి మాట్లాడతారు తప్ప అమాయకంగా ఎవడో ఇవాళ మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరు సామాన్య కార్యకర్త కూడా తెలిసింది. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని జగన్ని అప్పుడు వాళ్ళు జైల్లో పెట్టించారు, దాంట్లో చంద్రబాబు హస్తం కూడా ఉంది అనేది వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి ఇప్పుడు అతను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుని జైల్లో పెట్టిద్దాం అనేది అతని ప్లాను. రేపు చంద్రబాబు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ జగన్ ఆల్రెడీ ఓపెన్గానే చెప్తున్నారుగా, మేము వస్తే మీ తాట తీస్తామని, ఎర్ర బుక్కులకు ఎక్కిస్తాను అని చెప్తున్నారుగా. సో మీరు వచ్చినప్పుడు చేస్తారు, మరి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదా, వాళ్ళు చేస్తే తప్పేంటి? ఇది ఇక్కడ జరిగే చర్చ. కాబట్టి ఇక్కడ ఎవడు కూడా జగన్ ప్రతీకారం తీర్చుకున్నాడని వాపోవడం వల్ల ఉపయోగం లేదు. నువ్వు వస్తే కూడా అదే చేస్తానంటున్నావు కదా, నువ్వు వచ్చినా మీ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ వచ్చినా అదే చేస్తారు కదా, మరి అధికారంలో ఉన్నాడు అతను ఎందుకు చేయకూడదు? కాబట్టి ఇది ఏంటంటే నిజంగా తప్పు చేయకపోతే క్లీన్గా బయటకు రావచ్చు, తప్పు చేసినా కూడా క్లీన్గా బయటకు రావచ్చు యాక్చువల్గా. ఎందుకంటే మేనేజ్ చేసుకోగలిగితే తప్పు చేసిన వాడు క్లీన్గా బయటకు వచ్చినంత మాత్రం తప్పు చేయలేదని కూడా కాదు. సో ఎవడికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందనేది ఇక్కడ, ఎవడి పవర్ ఎంత అనేది. ఒకప్పుడు సోనియా గాంధీకి 10 ఏళ్ళు పెద్ద పవర్ ఉండే, టక్కనే ఆమె పడిపోయినాక ఈడీ విచారించిందిగా సోనియా గాంధీని, రాహుల్ గాంధీని. సో ఇక్కడ ఏంటంటే పవర్ ఎవడికి అనేది తప్ప ఇంకేం లేదు. ఈ మొత్తం గేమ్లో ఎవడికి ఎక్కువ పవర్ ఉంటే వాడు విజేత, పవర్ తక్కువ ఉన్నవాడు ఇబ్బందులు పడుతుంటాడు. అంతే ఫైనల్ టేక్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.